నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పను బ్రదర్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. అంటే లైక్ అల్లు అర్జున్ గారికి ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు చెప్పండి చెప్పండి అంటే చెప్పను బ్రదర్ అని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారు అక్కడ నుంచి తేరుకున్న దాఖలా అయితే మనకు కనపడలా. రీసెంట్గా నాగబాబు గారికి కూడా ఈ అనుభవం ఎదురైంది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. చెప్పను బ్రదర్ ఎంత హిట్ అవ్వ మనకు తెలుసు. అంటే లైక్ ఆడియో వేడుక పైన అందరూ జనసేన అనండి, పవర్ స్టార్ అనండి, పవన్ కళ్యాణ్ అని అంటే కోపం వచ్చింది ఆ అబ్బాయికి. అప్పుడు అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈయనకే వీళ్ళంటే ఇష్టం లేదని ఈ రోజు వరకు మాట్లాడుకుంటున్నాను. సరే, అది పక్కన పెడితే నిన్నటికి నిన్న నాగబాబు గారికే స్వయంగా ఎదురయింది. దాని గురించి అదండి, అంటే మామూలుగా మనకి జనసేన కార్యకర్తలు, జన సైనికులు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళకి స్పెషల్ కేటగిరీ అని చెప్పచ్చు. అంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ యాక్టివ్, డైనమిక్, అట్ ద సేమ్ టైం వెరీ మిలిటెంట్, అన్కంట్రోలబుల్ ఫోర్స్ అని చెప్పచ్చు. మనం చాలా సన్నివేశాలు చూసాము, ఎవరు వాళ్ళని కంట్రోల్ చేయలేదు. లేటెస్ట్గా మనం పోసాని కృష్ణమురళి గారు అయితే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, వీళ్ళని భరించలేక. అంతకుముందు కత్తి మహేష్ మీద కూడా వాళ్ళు కొంత దాడులు కూడా చేశారు. అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళు. చిన్న ఆ మధ్య కూడా నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పాజిటివ్గానే, ఆయనకి ఎవరు గుండు కొట్టలేదని పోస్ట్ పెడితే ఎవడు చూడకుండానే వీడియో తిడుతున్నారు. ఒరే ముందు చూడండి రా అని నేను కింద కామెంట్లు పెడితే చూడాల్సిన అవసరం లేదు, నా సంగతి ఎవరికి చెప్పుకోను, చూడాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో ఇదేంటంటే వాళ్ళు అసలు ఆ సంయమనం కానీ ఓపిక కానీ లేరుంది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ మీద అభిమానం అనేది అది పీక్కి వెళ్ళిపోయి ఒక పిచ్చిల స్థాయికి వెళ్ళిపోయింది, ఆ ఉన్మాద స్థాయికి వెళ్ళిపోయింది. అది పవన్ కళ్యాణ్కి కూడా డేంజర్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సమయాల్లో విసుగుని వ్యక్తం చేసేవాడు. మీరు గమనిస్తే ఆయన సభల్లో వీళ్ళు సీఎం సీఎం అని అరిస్తే ఆయన కోపం వచ్చేది. ఎందుకు అరుస్తారు, రాజకీయాల్లో ఓట్లు వేయకుండా మీ ఓట్లు వేయండి, పోయి ఓట్లు వేయించండి, ఆ పని చేయకుండా సీఎం అని అరిస్తే సభలకు వచ్చి సీఎం అరిస్తే అవరు కదా. ఆయనేమో రెండు చోట్ల ఓడించారు. అంత అంత అభిమానం వీళ్ళకు ఉంటే ఆ రెండు చోట్ల వీళ్ళు వెళ్ళిపోయి గెలిపించాలి కదా, అదేం చేయలేదు వాడు. అంటే ఇది ఓన్లీ ఏంటంటే ఫిల్మ్ స్టార్కి అభిమానులకు ఉండే సంబంధం తప్ప ఒక రాజకీయ నాయకుడికి కేడర్కు ఉండే సంబంధం కాదు. వాళ్ళు దే నెవర్ బికేమ్ కేడర్, దే ఆర్ స్టేయింగ్ యాజ్ ఫ్యాన్స్ ఓన్లీ. ఇంకా అండర్ 17 ఉన్న కుర్రోళ్ళు చాలా మంది వాళ్ళు వందలో ఉన్నారు, వాళ్ళు ఓట్లు కూడా వేయరు కదా, చూడ్డానికి వస్తారు, జనాలు కనబడతారు. అవును. సో ఇప్పుడు ఈయన పార్టీ పెట్టి 10 ఏళ్ళుగా మొన్న 10 ఏళ్ళ ఇది చేసుకున్నారు. 10 ఏళ్లలో అప్పుడు 17 అప్పుడు 16 ఉన్నోళ్ళు ఇవాళ 26 27 అయి ఉంటారు కదా. ఎగ్జాక్ట్. మరి వాళ్ళన్న పని చేయాలి కదా ఈ పిల్లలు అనుకుంటే. సో ఇదేంటంటే ఆయన అభిమానులుగా మాత్రమే ఉన్నారు తప్ప రాజకీయ కేడర్గా, రాజకీయ కార్యకర్తలుగా మార్చుకోవడంలో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారు, వీళ్ళు మారడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. బన్నీ గారు దీంట్లో కూడా ఆయన మాట్లాడనివ్వట్లేదు, డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు, చెప్పండి చెప్తారా లేదా చెప్పండి అంటే ఆయన గట్టిగా ఫర్మ్గా చెప్పను బ్రదర్ అని చెప్పారు. అదేందనుకున్నారు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్కి అల్లు అరవింద్ ఫ్యామిలీ యాంటీ అన్నట్టుగా అనుకున్నారు, కానీ అది కాదు విషయం. ఆయన వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ ఒక విషయాన్ని మాట్లాడి తర్వాత మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం అనుకుంటే మాట్లాడనివ్వట్లేదు వాళ్ళు అభిమాన్. సో ఆయన కోపంతో విసుగుతో చెప్పిన మాట అది. అది మొన్న నిన్న మనకి నాగబాబు గారి విషయంలో కూడా అది కనబడుతుంది. నాగబాబు గారు కూడా ఫస్ట్ చెప్పారు, ఓపికగానే చెప్తే వినట్లేదు. అందుకని ఆయన కూడా కోపంగా ఇదే మాట అన్నారు, మీరు సీఎం సీఎం అరవడం కాదు, వెళ్ళి ఓట్లేసి గెలిపించండి అని నాగబాబు గారు కూడా విసుక్కున్నారు. సో ఆయన కూడా వాళ్ళు వినలేదు, నాగబాబుని కూడా వాళ్ళు క్యార్ చేయట్లేదు. అంటే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే మళ్ళీ పవన్ కళ్యాణే ఉండాలండి. పవన్ కళ్యాణ్ ఆయన కూడా వినట్లేదు, ఆయన కూడా వినరు, కానీ కనీసం ఆయన కోపంతో మాట్లాడితే వాళ్ళు కంట్రోల్ అవుతారు. ఆయన ఒక్కడే వాళ్ళని కంట్రోల్ చేయగలడు, ఆయనేమో చేయడు. ఎందుకంటే ఆయనకి అలాగా అభిమానులు ఉండడం ఇష్టం, పవన్ కళ్యాణ్ ఫోర్స్గా ఉంటారు. అలా ఉంటే వాళ్ళు మారరు వీళ్ళు మారకపోతే ఎలా? అది. సో పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పని ఏంటంటే ఈ బ్రహ్మాండమైన ఫోర్స్ ఉందండి, ఎవరికి లేదు తెలుగు రాష్ట్రాల్లో. అందరు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు, వీళ్ళు సొంత పెట్రోల్ పెట్టుకుని వస్తారు. ఇండివిజువల్కి ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ లేరు. దట్ ఈస్ అ వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. బట్ ఆయన వీళ్ళని కేడర్గా, ఆర్గనైజ్డ్ కేడర్గా మార్చాలి, వాళ్ళకి పొలిటికల్ క్లాసులు పెట్టాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని ఆర్గనైజేషన్లోకి తీసుకురావాలి, సిస్టమ్స్ క్రియేట్ చేయాలి. అంటే జనసేన యూత్ వింగ్, జనసేన స్టూడెంట్ వింగ్, వాళ్ళ కార్యక్రమాలు ఇవ్వాలి, అవి చేయట్లేదు.
అవి ఉంటే ఇవాళ ఈ వాక్యూమ్ ఉండేది కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే 60 సీట్లు అడుగుతున్నారు తెలుగుదేశంతో, వాళ్ళు రేపు 40 ఇచ్చారనుకుందాం, 40 నియోజకవర్గాల్లో ఈయన నిలబడడానికి క్యాండిడేట్లు లేరు, అక్కడ పనిచేయడానికి ఆర్గనైజేషన్స్ లేవు, పేరుకి ఉన్నాయి తప్ప అవి ఫంక్షనింగ్లో లేవు అన్నమాట. అది మేజర్ ప్రాబ్లం. అది అందరూ చెప్తున్నారు, మేబీ పవన్ కళ్యాణ్కి తెలియదని కూడా మనం అనుకోలేము, కానీ తెలియడం వేరు చేయడం వేరు. ఎప్పుడైనా అందరికి తెలుస్తుంది. 10 ఏళ్ళు అయినాక కూడా మరి 10 ఏళ్ళ గ్యాప్ లోపలే కదా కేసీఆర్ సీఎం అయింది. అవును, ఆ ఉద్యమం స్టార్ట్ అయింది అంతేంది. ఎన్టీఆర్ అయ్యారు, ఇక్కడ జగన్ ఎన్టీఆర్ గారు అయితే ఇంకా 9 నెలలే. జగన్ ఎప్పుడు ఆర్గనైజేషన్ డెవలప్ చేసి వైఎస్ఆర్ కానివ్వండి, ఏదైనా ఆర్గనైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటేనే ప్రజల్లో మనం పనిచేయగలం. అవేవి లేకపోతే ఏమవుతుందంటే ఏకవ్యక్తి లాగా అయిపోయారు. వాళ్ళు ఎంతసేపు రావడం బహిరంగ సభ అయితే ఈయన మాట్లాడడం వెళ్ళిపోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం, సీఎం అని అరవడం, ఆ ఉన్మాదం అయిపోవడం. ఎప్పుడైనా కూడా ఇది ఈజీ అండి, ఒకరోజు సభలో అరవడం ఈజీ, గ్రౌండ్ లెవెల్లో పోయి పనిచేయడం కష్టం. ఆ పనిచేయడానికి వీళ్ళు ఎవరు రెడీగా లేరు ఈ కుర్రాళ్ళు. అందుకనే చాలాసార్లు పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో, ఓటు మాత్రం జగన్ కని చాలా క్యాప్షన్స్ పెట్టారు ఇంతకుముందుగా కూడా. సో ఈ ప్రాబ్లము పవన్ కళ్యాణ్ గారికి ఉంది. వాళ్ళు గల్లీలలో వార్డులలో యాక్టివ్గా పనిచేయట్లా ఎవరు, అదే ఎప్పుడన్నా ఆయన వస్తే బండ్లు కట్టుకొని వెళ్ళడం, అటెండెన్స్ ఆ రోజు హ్యాపీగా ఉంటుంది అండి, ఒక ఉత్సాహం ఉంటుంది కదా. అది ఒక వాళ్ళని ఏమంటే ప్రాక్సీ యూత్ అంటారు, దే నీడ్ ప్రాక్టీస్. వాళ్ళని వాళ్ళ తప్పు లేదని నేను అనుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు తప్పే. యాక్టివిటీ ఇస్తే కదా చేస్తారు, ఇచ్చి చేయించాలి ఆ కుర్రాళ్ళకి. ఎప్పుడైనా డైనమిక్గా ఉండే యూత్ ఖాళీగా ఉండరు వాళ్ళు. వాళ్ళని ఖాళీగా ఉంచకుండా వాళ్ళకి యాక్టివిటీ ఇచ్చి వాళ్ళని సిస్టమేటిక్గా గైడ్ చేస్తే, ఆ నిర్మాణాలు ఉంటే గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణాలు ఉండాలి. జనసేన యూత్ వింగ్ ఏది, జనసేన స్టూడెంట్ వింగ్ ఏది, ఇవేవి లేవు, ఫంక్షన్లు లేవు పేరుకుంటే. సో అది మేజర్ ప్రాబ్లం, దాని రిఫ్లెక్షన్ ఇది. అందుకని వాళ్ళు అన్రూలీగా ఉంటారు, వాళ్ళని ఎవడు కంట్రోల్ చేయరు. ఇప్పుడు అదే నాగబాబు గారి విషయంలో చూసుకుంటే వాళ్ళకి కానీ ఒక 10 మందికో 20 మందికో కోఆర్డినేటర్ ఉండి టీమ్ లీడర్లు ఉంటే వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు ఆగండి ఎక్కడికక్కడ. ఆ టీమ్స్ లేవు, టీమ్ లీడర్స్ లేరు వాళ్ళకి. అందువల్ల ఇది ఒక అన్రూలీ గుంపు క్రమశిక్షణ, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లా, బట్ అందరూ అభిమానులే. అవును, అది ప్రాబ్లము. అది నాగబాబు గారి విషయంలో ఆయనకే వేడి తగిలి ఆయనకే విసుగు వచ్చింది, కోపం వచ్చింది. సో ఈ రకంగా చూసుకుంటే మళ్ళీ బన్నీ మీద అటాక్ చేశారు సార్ నెక్స్ట్ సినిమాకి, గిన్నీస్ రికార్డు మించిపోయేలాగా డిస్లైక్స్ డిస్లైక్ 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 కావాలంటే ఏం చేసి, అదే ఆ విషయంలో వాళ్ళు పగ తీర్చుకోవడం. నువ్వు చెప్పవా పేరు, ఉండు నీ సంగతి చెప్తా, ఆ రకంగా. అదే దీన్ని ఏంటంటే వాళ్ళకుండే ఎనర్జీని ఛానలైజ్ చేసి ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలోకి తీసుకురాకపోవడం వల్ల అదే అన్రూలీగా గందరగోళంగా తయారవుతుంది. అది ఇట్లాంటి వాటికి దోహదం చేస్తుంది. అది మేజర్గా పవన్ కళ్యాణ్ గారి బాధ్యత తప్ప ఇంకెవరి బాధ్యత కాదు. వాళ్ళ అభిమానులు అలా ఉండాలంటే ఆయన దాన్ని పట్టించుకోలేదు ఎందుకనో. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.